హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవనీ పొట్ల. ఇవాళ ఒక స్పెషల్ స్పెషల్ వీడియో అండి, అంటే నాకు బాగా ఇష్టమైన వీడియో, నాకు ఇష్టమైన ప్లేస్లు తీస్తున్నాను ఈ వీడియోని. అంటే ఇందులో నేను నాలెడ్జ్ షేర్ చేస్తానో లేదో కానీ నా ఫీలింగ్స్ని మాత్రం ఇందులో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి నా గార్డెన్ అనమాట. నాకు చెట్లు పెంచడం అంటే చాలా అంటే చాలా ఇష్టం, కానీ మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదండి, అక్కడ నాకు చెట్లు పెంచడానికి వీలు ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను ఆఫీస్ పెట్టుకున్నాక నాకు ఆ పక్కన ఖాళీ ప్లేస్ దొరకటం వల్ల, అంటే ఇది కూడా మా ఇల్లేనండి, అంటే ఈ ఇల్లు మేము రెంట్కి ఇచ్చాము మొన్నటిదాకా, నా ఆఫీస్ పెట్టుకోవాలని చెప్పేసి తర్వాత మా అత్తయ్య గారు రెంట్ ఖాళీ చెప్పించేసి నాకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ నేను నా ఆఫీస్ పెట్టుకున్నాను. పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నమాట, ఆ ఖాళీ ప్లేస్లో చక్కగా మట్టి తోలిచ్చి నేనే దాన్ని చక్కగా, అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఆఫీస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్ అంటే స్టార్టింగ్లో వేసిన చెట్లు ఇవి, ఇప్పుడు 1 ఇయర్కి ఎంత బాగా గ్రోత్ వచ్చిందంటే చాలా బాగా పెరిగాయి చెట్లన్నీ. నేను అనుకున్నట్టు మంచిగా అన్ని చెట్లు వేసుకున్నాను. ఏం చెట్లు వేసుకున్నాను అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మనీ ప్లాంట్, నాకు ఎప్పటి నుంచో మనీ ప్లాంట్ పెంచాలని భలే ఇష్టం అండి. మనీ ప్లాంట్ వేసుకున్నాను, జామ చెట్టు కూడా అండి, నేను చిన్న మొక్క తెచ్చేసాను. ఈ చెట్టు అన్ని స్వయంగా నా చేతులతో నేను వేసుకున్న చెట్లు అండి. ఇందులో ఒక స్పెషల్ చెట్టు కూడా ఉంది, మీకు థంబ్నైల్లో ఇచ్చాను కదా, ఆ చెట్టు కూడా చూపిస్తాను. అరటి చెట్టు, జామ చెట్టు అండి. ఆ జామ చెట్టు అయితే నేను అటు ఇటు వెళ్తుంటే నన్ను తగులుతూ ఉంటుంది, మామూలుగా వాటర్ వేయడానికి వెళ్తున్నప్పుడైనా. అయితే అది నన్ను హగ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట, హాయ్ చెప్పినట్టు. జామ చెట్టు, కమలా చెట్టు, నిమ్మ చెట్టు, నారింజ చెట్టు, ఇలా అన్ని చెట్లు అండి. అంటే అవి పెరిగి నాకు కాయలు ఇస్తాయో లేదో కానీ, వస్తాయో లేదో కానీ 1 ఇయర్ అయింది ఇప్పుడైతే వేసి, ఇంకా ఏం కాయలు అయితే రాలేదు. ఒక ఉసిరి చెట్టు కూడా వేసుకున్నానండి, మంచి ఉసిరి చెట్టు, ఎందుకంటే ఉసిరి చెట్టు ఉంటే మంచిది అన్నట్టు. అయితే ఇక్కడ నేను ఎఫ్రెష్ పొద్దున్న భలే చల్లగా బాగుందండి వెదర్, ఇలా చక్కగా ఎఫ్రెష్ అవుతూ ఇక్కడ కొంచెం మంచిగా చూద్దాము మంచిగానే అక్కడ కూర్చుందాం అనిపించింది అనమాట నాకు ప్రశాంతంగా. అలా చెట్లను చూస్తూ కూర్చుంటే మనకున్న బాధలు స్ట్రెస్ అన్నీ పోతాయండి. నేను స్పెషల్ చెట్టు చూపిస్తా అని చెప్పాను కదా, ఇదే అండి అరటి చెట్టు. మా నాన్న అమ్మ ఒకసారి ఒక పుణ్యక్షేత్రం వెళ్ళారనమాట, అక్కడి నుంచి నా కోసం అరటి చెట్టు తెచ్చారు నేను వేసుకుంటాను అని చెప్పేసి. నాకు అరటి చెట్టు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే అరటికాయలు తినడానికి కాదు, ఆ అరిటాకులు అంటే చాలా ఇష్టం. అరిటాకుల్లో టిఫిన్ చేయడం, అరిటాకుల్లో భోజనం చేయటం, అలా చూస్తేనే చాలా ఇష్టం అనమాట. కానీ మాకు విడిగా ఇక్కడ కొనుక్కోవడానికి అరిటాకులు దొరకవు. ఎవరినన్నా అడిగి తీసుకుందామన్న వాళ్ళు ఎంతో ప్రేమగా వేసుకుంటారు, వాళ్ళ ఆకులు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఎక్కడన్నా ఒక చెట్టు ఉన్నా మనం అడిగినా ఇస్తారులే, కానీ నాకు ఇష్టం లేదు. కాకపోతే నేను వేసుకొని ఆ అరిటాకులో భోజనం చేయాలి అనేదన్నమాట. కాకపోతే ఒకసారి మా నాన్న అడిగాను, నాన్న అరటి పిలక ఒకటి తెచ్చిపెట్టు అని చెప్పేసి. మా నాన్న గుర్తుపెట్టుకొని నా కోసం ఒక గుడికి వెళ్తే అక్కడ చాలా అరటి చెట్లు కనిపించాయంట. ఆయన పనిమాల 4 అరటి పిలకలు పీక్కొని గోతంలో పెట్టుకొని వచ్చి నాకు ఇచ్చి, అమ్మాయి నాటు 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 అని తెచ్చిన రోజే నాకు ఇచ్చిపోయారనమాట. నేను ఆ రోజు బకెట్లో నీళ్ళలో పెట్టి తెల్లారి నాటాను. ఇంత ఎండల్లో నాటాను కదండి, బతకవేమో అనుకున్నాను. ప్రేమగా తెచ్చి ఇచ్చినందుకు, నేను నాటినందుకు, అవి నాకున్న ప్రేమ కానీ, మా అమ్మ నాన్నకి నేను అడిగినందుకు తెచ్చిచ్చిన ప్రేమ కానీ వాళ్ళేమో కానీ, అవి చాలా బాగా బతికాయి. చక్కగా ఆకులు కూడా, అంటే తెచ్చినప్పుడు చిన్న చిన్న ఆకులు అండి, ఇప్పుడు కొంచెం పెద్ద ఆకులు. ఇప్పుడైతే టిఫిన్ కూడా చేయొచ్చు ఒక ఆకు కోసుకొని, కానీ నాకు కొయ్యటం ఇష్టం లేదు. భోజనం చేసే అంత ఆకు అయ్యాక కొయ్యాలి అని చెప్పేసి కొయ్యలేదనమాట, అంతే పెట్టేశాను ఆ చెట్టుని. 3 చెట్లు కలిపేశాను, ఒక చెట్టు విడిగా వేశాను, 3 చెట్లు బతికాయండి. చిన్న తులసి ఒకటి ఉంది, ఇంకా అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు. చాలా చెట్లు వేసాను, చిన్న ప్లేసే కానీ నాకు నచ్చిన చెట్లు అన్నీ వేయాలని కోరిక అనమాట, అందుకని చాలా చెట్లు వేసాను. మనీ ప్లాంట్ మొన్నటిదాకా సూపర్ అంటే సూపర్ ఉందండి, కానీ ఇప్పుడు ఏంటో కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఎండలకో ఏమో, చాలామంది అంటారు కదా మనీ ప్లాంట్ బాగుంటే డబ్బులు వస్తాయి, ఎండిపోతే డబ్బులు రావని. ఏమో మరి నాకు డబ్బులు రావేమో, ఇంకా అది ఎండిపోయినట్టు అనిపిస్తుందండి. 1 వీక్ నుంచి నేను రోజు వచ్చి చెట్లకి వాటర్ పెట్టేసి వీటిని చూసుకొని వెళ్ళకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు అనమాట. ఎండలకి అవి ఎండిపోతాయేమో ఎండిపోతాయేమో అని. కొన్ని పూల చెట్లు ఎందుకు వేసుకున్నానంటే పూజ చేసుకుంటే పూలు ఉండాలి అని చెప్పేసి, మందార చెట్టు ఒకటి, నందివర్ధనం చెట్టు, అలా కొన్ని చెట్లు వేసుకున్నాను అనమాట. అది కమలాకాయ చెట్టు అండి, మరి అది కమలాకాయలు వస్తాయో లేదో కానీ కమలాకాయ చెట్టు కూడా వేసాను. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, డాబా అంత ఎత్తు వచ్చేసింది కానీ మనీ ప్లాంట్ ఏందో ఎండిపోయిందండి. మనీ ప్లాంట్ అర్థం కావట్లేదు, మన డాబా చాలా బాగుంది. మందార పూలు కూడా మనకదాకా పెద్ద పెద్ద పూలు పూస్తాయి, ఎండలకు ఏమో చిన్న పూలు పూస్తున్నాయి. కాకపోతే చాలామంది అంటారు ఆకంతా దూసిపోయాలని, నేనైతే మరి అదంతా చేయలేదు, అందువల్ల ఏమో తెలియట్లేదు.
ఇలా దానిమ్మ చెట్టు కూడా ఒకటి వేసాను. నన్ను మళ్ళీ పారిజాతం చెట్టు కూడా వేసానండి, పారిజాతం చెట్టు. ఇంకా అలా అన్ని చెట్లు వేసాను. కానీ పొద్దున్నే వచ్చి షేకు ఎఫ్రెష్ తాగుతూ, నా ఫ్రెండ్స్ అందరూ మేమందరం షేకు ఎఫ్రెష్ తాగుతూ ఇక్కడ ఆ చెట్ల మధ్యన, అంటే పొద్దున్నే అంత ఎండ రాదు కదండి, 8కి నేను 8 కల్లా వచ్చేస్తాను ఆఫీస్కి, 8కి అంత ఎండ రాదు కదా. చాలా చల్లగా చాలా బాగుంటుంది నాకు వెదర్, చాలా బాగా అనిపించింది పొద్దున్నే వెదరు. పొద్దున్నే చక్కగా రెడీ అయ్యి వచ్చేసి అక్కడ కూర్చొని ఆ ఎఫ్రెష్ తాగుతుంటే నాకైతే స్ట్రెస్ అంతా రిలీఫ్ అయినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ చెప్పలేనమాట. అదొక ఇష్టం నాకు నేచర్తో ఉండటం, పచ్చని ప్రదేశాలు చుట్టం, కానీ పచ్చని చేలు గరిక ఇలా ఎక్కువ పచ్చదనం ఉండే ప్లేసెస్ చుట్టం నాకు చాలా నచ్చుతుంది. కానీ ఇక్కడ ఎఫ్రెష్ ఎంజాయ్ చేయడం ఇంకా బాగా నచ్చింది నాకు. ఎఫ్రెష్ తాగి షేక్ తాగినంతసేపు అక్కడే కూర్చుంటాను అనమాట చక్కగా. ఎవరైనా వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి లోపలికి వెళ్తా తప్ప, అంటే ఎవరైనా మన దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడానికి లోపలికి వెళ్తాను తప్ప ఎక్కువసేపు అక్కడే ఉంటాను, ట్రై చేస్తాను చల్లగా ఉన్నంతసేపు. అయితే లోపల కూడా 2 చెట్లు పెట్టానండి ఆఫీస్లో. ఇవి ఆక్సిజన్ వచ్చే చెట్లు అంట, మా సిస్టర్ ఇచ్చింది నాకు. ఇవి ఇంట్లోనే ఉండాలి, బయట ఉంటే ఎండిపోతాయి అక్క, ఇంట్లోనే పెట్టు అని చెప్పింది. మా సిస్టర్ అంటే మా తోడుకోళ్ళండి, మేము సిస్టర్స్ లాగే ఉంటాం కాబట్టి సిస్టర్ అని చెప్తున్నాను. ఈ 2 ఇంట్లో పెట్టేశాను అనమాట ఈ చెట్లు. బిఫోర్ నా ఫోటో చూపిస్తాను, భయపడకండి. బిఫోర్ నేను ఇలా ఉండేదాన్ని, చెబ్బి చెబ్బిగా ఒక పెద్ద గుమ్మడికాయ లాగా ఎలా ఉన్నాను చూడండి, చాలా బాగున్నాను కదా. నాకే నవ్వుస్తుంది ఆ ఫోటో చూసుకుంటే. ఇది వచ్చేసి ఈ ఫోటో మన యానివర్సరీకి మా సిస్టర్ గిఫ్ట్గా ఇచ్చింది, ఇంకో సిస్టర్. ఈ ఫోటో వచ్చేసి నేనే ప్రేమతో, మా స్పాన్సర్ ఫోటో ఉండాలి నా ఆఫీస్లో అని నా స్పాన్సర్ ఫోటో నేను ప్రేమతో చేపించుకున్నాను, నా స్పాన్సర్ మీద ఉన్న అభిమానంతో. ఇంకంతేనండి ఈ వీడియో. ఇంకా లాస్ట్కి నేను చెప్పాలనుకునేది ఒకటే, మీకు కూడా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కావాలి, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు, మీ వెయిట్ లాస్ గోల్స్ మీరు రీచ్ అవుదాం అనుకుంటున్నారు, అందుకు నాకు తగినంత హెల్ప్ నేను చేస్తానండి. మీకు మంచి బడ్జెట్లో ప్రొడక్ట్స్ కావాలంటే నన్ను అడగండి, తప్పకుండా ఇస్తాను. ఈ ఫొటోస్ అన్నీ నేను ఆఫ్లైన్ మీటింగ్స్కి వెళ్తా కదండి, ప్రతి ఫోటోని చక్కగా సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట, గుర్తుగా ఉండాలి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అని చెప్పేసి, ఇదే మీటింగ్ అలా గుర్తుంటుంది అని చెప్పేసి మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదండి. మన పిన్స్ పెద్దవి కాబట్టి అన్ని మీటింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే, కాబట్టి దాన్ని అలా గుర్తుగా పెట్టుకుంటాను అనమాట. ఈ వీడియోకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయానేమో, కానీ ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా హెర్బలైజ్ ప్రొడక్ట్స్ కావాలంటే నన్ను అడగండి, తప్పకుండా ఇస్తాను, మంచి డిస్కౌంట్లో కూడా ఇస్తాను, ఐడి కూడా ఇస్తాను.